వేగుంట మండల కేంద్రంలోని జీవీకే ఐరన్ పరిశ్రమ విస్తీర్ణం పెంచడంతో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. జీవీకే కంపెనీ యాజమాన్యం అన్నసారం గ్రామ పంచాయతీ శివారులో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టారని, గ్రామ పంచాయతీకి ఇప్పటి వరకు ట్యాక్సులు చెల్లించలేరని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. చేగుంట మండల కేంద్రంలోని జీవీకే ఐరన్ పరిశ్రమ విస్తీర్ణం పెంచడంతో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. జీవీకే కంపెనీ యాజమాన్యం అన్నసారం గ్రామ పంచాయతీ శివారులో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టారని, గ్రామ పంచాయతీకి ఇప్పటి వరకు ట్యాక్సులు చెల్లించలేరని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పలువురు గ్రామస్తులు ఈ సందర్భంగా మాట్లాడుతూ కంపెనీలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా ఈ కంపెనీకి అధిక లోడ్తో లారీలు రావడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమవుతుందని, రోడ్డు పనులు కూడా చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు ఉపయోగించి గ్రామాన్ని అభివృద్ధి పరిచే విధంగా చూడాలని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కంపెనీ యాజమాన్యాన్ని కోరారు. ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ చేగుంట గ్రామంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే విధంగా గ్రామ అభివృద్ధికి పాటుపడాలని, పాఠశాలలో కొన్ని సమస్యలు జీవీకే కంపెనీ దృష్టికి తీసుకుపోవడంతో వాటిని పరిష్కరిస్తామని తెలపడం జరిగింది. కంపెనీ యాజమాన్యం సిఎస్ఆర్ నిధులు ఎక్కువ శాతం గ్రామానికి ఖర్చు పెట్టే విధంగా చూడాలని ఆయన కోరారు. పీసీబీఈఈ కుమార్ పాఠక్ మాట్లాడుతూ కంపెనీ నుంచి ఎలాంటి పొల్యూషన్ ఇబ్బందులు ఎదురైనా సమాచారం అందించాలని, తప్పకుండా కంపెనీపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ కంపెనీ విస్తీర్ణంపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని రికార్డు చేసి ఢిల్లీకి పంపించడం జరుగుతుందని, ఢిల్లీ నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత వీళ్లకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని, ప్రస్తుతం ప్రజల ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని ఆయన తెలిపారు. ఏవైతే గ్రామంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మరి మొన్ననే హై స్కూల్ కూడా వీళ్ళు జీవిక ఇండస్ట్రీ వారు రావడం జరిగింది. మరి అక్కడ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని కూడా మేము చేసామని ముందుకొచ్చారు. ఎందుకంటే దాన్ని కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకుని ఆ స్కూల్స్ కానీ ఏమన్నా చిన్న కార్యక్రమాలు స్కూల్లో ఇబ్బంది ఉండి వాటిని మేము తొలగిస్తామని ఈ జీవిక ఇండస్ట్రీ వారు ముందుకొచ్చినందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే మా చేగుంట టౌన్ లో మెయిన్ ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీస్ అనేది వాస్తవంగా గత 9-10 సంవత్సరాలే ఎస్టాబ్లిష్మెంట్ అయింది. తర్వాత కొత్త పర్మిషన్ అనేది మాత్రము మా దృష్టిదాకా కూడా రాలేదు గ్రామ పంచాయతీకి. ఇంతకు ముందు కూడా యాక్చువల్ గా ట్యాక్సీ చేసినాము, అయితే వీళ్ళు ఏంటంటే మళ్ళా కోర్టు ద్వారా కూడా మనకు పంపించారు. అంటే 5% అనేది పెరుగుతుంది అని మేము ఇస్తుంటే వీళ్ళు ప్రతిసారి 5% కాదు, మాకు కొన్ని ఫెసిలిటీస్ కావాలి, ఇది తగ్గుతుంది అని మన కోర్టు నుంచి కూడా వచ్చింది. ఇంకోటి చాలా సార్లు గ్రామ సభలో కూడా ఇండస్ట్రీ పిలిచినాము. పిలిచి చేగుంట అనేది పెద్ద గ్రామము కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ నుంచి చేగుంట డెవలప్ చేయాలని పలుసార్లు. తర్వాత సిఎస్ఆర్ ఫండ్ గురించి అడిగారు. సిఎస్ఆర్ ఫండ్ గురించి ఎలాంటి వర్క్ ఏం చేస్తారనేది మీరు డిసైడ్ చేసుకుని కలెక్టర్ గారి దగ్గరకు వస్తే మనం దానికి ఫండ్ రిలీజ్ చేద్దాం. మీరు అడవలసిన పని లేదు. మీరు ఏ ప్రాజెక్ట్ కూడా ఐరెడ్డి ఒక అప్లికేషన్ ఇస్తే మనం కలెక్టర్ గారి ద్వారా మాట్లాడి మీరు ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్ నుంచి మీరు హ్యాండ్ ఓవర్ చేస్తాం. డైరెక్ట్ గా మనం గ్రామ పంచాయతీకి ఇవ్వకుండా పని లేదు. తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది నేను కూడా కోరుకునేది ఒకటే, కంపల్సరీ స్కిల్డ్ అండ్ నాన్ స్కిల్డ్ ఎంప్లాయీస్ మన గ్రామానికి చుట్టుపక్కల గ్రామం చెందిన వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలి. అది ఇస్తేనే మనకు కొద్దిగా బాగుంటుంది.